జానీ మాస్టర్ కేసుపై తాజాగా స్పందించారు యానీ మాస్టర్. యానీ మాస్టర్ గురించి మనకు తెలిసిందే డి షోస్ ద్వారాను, అలాగే అప్పట్లో బిగ్ బాస్ ద్వారాను, ఇక మహేష్ బాబుకి సంబంధించి సితారా విషయంలోనూ కొరియోగ్రఫీ గురించి ఆమెను చాలాసార్లు చూసాం. చాలా సాంగ్స్ కూడా కొరియోగ్రఫీ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే డి షోలో ఉన్నప్పుడు, అలాగే కొన్ని స్పెషల్ ఈవెంట్స్కి జానీతో పాటు కూడా వర్క్ చేసినట్టుగా ఆమె చెప్తున్నారు. అయితే జానీ మాస్టర్ కేసు విషయంలో ఆమె స్పందిస్తూ, మరి ఎప్పటికైనా సరే వివాహేతర సంబంధాలు వివాదాలకే కారణమవుతాయని ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించిన కేసు విషయం అయితే తెలుస్తోంది. ఎందుకంటే మరి కొరియోగ్రఫీకి వచ్చినప్పుడు చాలామంది ఈ కాలంలో ఉన్నటువంటి మరి జనరేషన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ మనకు తెలిసినా ఏది తెలియనట్టే ఉండిపోతారు అంతా. కానీ ఇప్పుడు అలా ఉండదలుచుకోలేదు, ఎందుకంటే ప్రతీది వాళ్ళకి సానుకూలంగా మార్చుకునేస్తున్నారు. అటు అవి పొలిటికల్గా కావచ్చు, లేకపోతే సినిమాటిక్ పరంగా కావచ్చు, డబ్బుల పరంగా కావచ్చు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకం, అనుకూలంగా లేనప్పుడు ఒక రకం. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇష్టారీతిగా అయితే మనం సొంతంగా అనుకుని, ఆ తర్వాత మనకు నచ్చినప్పుడు వాళ్ళ మీద అభియోగాలు మోపడం కరెక్ట్ కాదు. అయితే జానీ మాస్టర్ క్యారెక్టర్ విషయాన్ని గురించి జడ్జ్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికీ ఉండదు. ఎందుకంటే పాపం ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య తన కోసం తన కెరీర్ని సైతం వదిలేసింది. అంతేకాకుండా జానీ మాస్టర్తో ఎంతో అద్భుతంగా వాళ్ళ జంట ఉండేది. కొద్ది సంవత్సరాల క్రితం వరకు వాళ్ళ గురించి ఎన్ని మంచి వార్తలు విన్నాం. ఈరోజు జానీ మాస్టర్ గురించి నార్త్ వరకు అందరూ వెయిట్ చేస్తున్నారంటే ఆయన ఎంత కష్టపడి వచ్చారు. అయితే ఆ అమ్మాయి ఎవరైతే కొరియోగ్రాఫర్గా డెవలప్ అవుతుందో, ఆమె వయసు ఇంత తక్కువలోనే ఇంత ఫాస్ట్గా ఇంత పేరు తీసుకొని వచ్చిందంటే జానీ మాస్టర్ గారి సపోర్ట్ లేకుండానే ఆమె ఇంత పైకి వచ్చిందా? ఆమెకు అంత సపోర్ట్ చేస్తున్నారంటే జానీ మాస్టర్కి ఆ అమ్మాయికి మధ్య రిలేషన్షిప్ ఉందనేది కూడా అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. కానీ ఇప్పుడు తనకి సొంతంగా ఒక కార్డ్ వచ్చిన తర్వాత, యూనియన్లో తనకి కొంచెం కొరియోగ్రఫీ ఛాన్సెస్ వచ్చిన తర్వాత మాస్టర్ మీద రివర్స్ కేసుని ఫైల్ చేసింది. మరి దీనికి కారణం ఏంటి? నిజంగానే మాస్టర్ వల్ల తనని పెళ్లి చేసుకుంటానని చెప్పారా? ఇప్పుడు చేసుకొని అన్నారా? అసలు ఏం జరుగుతుందనేది తెలియాలి. అయితే మాస్టర్కి తనకి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ గురించి మరి తన భార్య అయేషాతో కూడా నేను మాట్లాడానని, అలాగే అయేషా గారు కూడా జానీ మాస్టర్ని ప్రేమించాలని చేసేలాగా, అలాగే ఆయన గురించి కేర్ తీసుకునేలాగా తనే మౌల్డ్ చేసేసిందని, ఒకానొక దశలో జానీ గారిని తనకి దూరం చేసే ప్రయత్నం కూడా చేసిందని, ఆ తర్వాత పెద్దలతో కూర్చుని మాట్లాడినప్పుడు సంవత్సర కాలంగా వాళ్ళు దూరంగా ఉన్నారని, ఇప్పుడు మళ్ళీ మరి జానీ మాస్టర్ గారు తన పనిలో తాను ఎక్కడో షూటింగ్లో ఉండగా ఉన్నట్టుండి తన మీద కేసు రావడంతో మొత్తం తారుమారైందని, అసలు ఏం జరిగిందనేది ఆ అమ్మాయి వచ్చి చెబితే తప్ప ఈ విషయం సానుకూలంగా అయితే ఉండదంటూ చెప్తున్నారు యానీ మాస్టర్.